हाय फ्रेंड्स वेलकम टू मीमाटा चैनल वीडियो चूसी सब्सक्राइब चेयंडी लाइक चेयंडी शेयर चेयंडी आ पक्कन उन्न बेल कोट्टडम मर्चिपोवद्दु इक वीडियोलोकि वेल्दामा। ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆత్మకూరుకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వరుడు ఏటా 8 నెలల పాటు నీటిలో మునిగి ఉంటాడు. ఈ సంగమేశ్వరుడు నీటిలో మునిగే అద్భుత దృశ్యాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. నల్లమల అడవులలో కనిపించే ఈ అరుదైన శివలింగం విశిష్టతను, దీని అద్భుతాన్ని తెలుసుకుందాం రండి. ఈ ఆలయం నీటిలో మునిగే దృశ్యాలను ప్రత్యక్షంగా చూద్దాం. జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకునే అద్భుతం, ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చూసి తీరాల్సిన సుందర దృశ్యం. చుట్టూ పచ్చని కొండలు, కనుచూపు మేర కనిపించే ఔషధాల మొక్కలు, కనువిందు చేసే మేఘాల దోబూచులాటలు, అప్పుడప్పుడు పలకరించే చినుకులు, కాలుష్యం జాడలే కనిపించని కానలు, దీపకల్పం లాంటి దృశ్యం, ఇది నల్లమల అడవుల ప్రత్యేకత. బిరబిరా పరుగులెడుతూ వచ్చే కృష్ణమ్మ పరవళ్ళివి. ఆ కృష్ణమ్మ తనతో పాటు మరో 6 నదులను కలుపుకొని ప్రవహించే పవిత్ర నదీ సంగమ ప్రదేశం ఇది. కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలపహారిణి, భీమరతి, భవనాశిని. మొదటి 6 నదులు స్త్రీ నదులైతే భవనాశిని పురుష నదిగా ఇక్కడ పిలుస్తారు. ఇదిగో ఇదే పవిత్ర సంగమేశ్వరుని ఆలయం. సప్త నదీ సంగమ ప్రదేశంలో వెలసిన అరుదైన ఆలయం ఇది. 100ల ఏళ్ల చరిత్ర ఈ ఆలయం సొంతం. ఆలయమంతా ఒక ఎత్తు అయితే ఇదిగో ఈ కనిపించే శివలింగానిది మరో ఎత్తు. ఎన్ని ఏళ్ళు నీటిలో అలాగే ఉన్నా ఏమాత్రం చెక్కు చెదరనిది ఈ శివలింగం. ఇతర ఆలయాల్లాగా ఇది శిలతో చేసిన శివలింగం కాదు. దీనిని వేపదోర శివలింగం అంటారు. ఇది వేప చెట్టు మొదలుతో చేసిన శివలింగం. ఇక్కడ పార్వతీదేవి విభిన్న రూపాల్లో శక్తి స్వరూపిణిగా కనిపిస్తుంది. శివలింగం తప్ప మిగిలిన విగ్రహాలన్నీ ఇక్కడ శిలతో రూపుదిద్దుకున్నవే. దాదాపు 6 నెలల పాటు మాత్రమే ఈ స్వామి పూజలు అందుకుంటారు. ఆలయ శిల్పకళ మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆలయం ముందు భాగంలోని పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం భక్తి పార్వసుల్ని చేస్తుంది. ఆలయ మండపంలో వెలసిన దేవీ విగ్రహం ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి సంబంధించిన స్థల పురాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. రండి, ఈ ఆలయంలోని సుందర దృశ్యాలను తిలకించండి. గర్భగుడికి కుడివైపున వినాయకుడు కుడివై ఉన్నారు. ఇక లోపలికి వెళ్దాం పదండి. ఇదిగో ఇదే వేపదారు శివలింగం. ఇక్కడ మీరు చూడొచ్చు, 100ల ఏళ్లుగా పూజలు అందుకుంటున్న వేపదారు శివలింగం ఇది. ఇక బయటికి వెళ్దాం పదండి. గర్భగుడికి ఎడమవైపున అమ్మవారు కొలువై ఉన్నారు. పూజా మండపానికి కుడివైపున మరో శివలింగం మనకు కనిపిస్తుంది. ఆలయానికి కుడివైపున కార్తికేయుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి పంచముఖాలతో భక్తులకు దర్శనమిస్తాడు. చుట్టూ కనిపించే కొండలు, అప్పటికప్పుడు మారిపోయే వాతావరణం, దట్టంగా కమ్ముకునే మబ్బులు, మేఘాలు, ఇవన్నీ ఈ ఆలయానికి అదనపు శోభను తీసుకొస్తున్నాయి. జన శుభంకరం ప్రాణి భవతారకం ప్రకృతి హితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం. సంగమేశ్వరుని అభిషేకానికి నీటిని మోసుకొస్తున్నట్టు కనిపించే మేఘాలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇదిగో ఇదే సప్తనదుల సంగమ ప్రదేశం. సంగమేశ్వరుని తన ఒడిలో దోచుకునేందుకు కృష్ణమ్మ ఉరుకులు పరుగులతో వస్తున్న తీరిది. కృష్ణవేణమ్మ పరుగులు మరికొద్ది గంటల్లో సంగమేశ్వరుడు జలాదివాసానికి సిద్ధమవుతున్నాడనడానికి సంకేతంగా భావించవచ్చు.
ఆలయం చుట్టూ ఉన్న ప్రహరీని పక్కనే ఉన్న మెట్లను తాకుతూ కృష్ణమ్మ మెల్లమెల్లగా సంగమేశ్వరుని సన్నిధికి చేరుతుంది. క్షణక్షణానికి పెరుగుతున్న నీటి ప్రవాహం ఓవైపు చోపరులకు ఆనందాన్ని, మరోవైపు ఒకంత భయాన్ని కూడా కలిగిస్తాయి. నిమిష నిమిషానికి పెరిగే ఈ ప్రవాహాన్ని తిలకించడం ప్రకృతి ప్రేమికులకు ఓ మధురానుభూతిగా మిగులుతుంది. ఈ పరిసరాలన్నీ మరికొన్ని గంటల్లో జలదిగ్భంతంలోకి వెళ్ళబోతున్నాయి. 6 నెలల పాటు ఎక్కడే ఉండే ఈ జాలరులు సర్దుకుంటున్నారంటే మరికొద్ది క్షణాల్లో ఈ పరిసరాలన్నీ జలదిగ్బంధంలోకి వెళ్ళబోతున్నాయని అర్థం. వీళ్ళు ఇలా కదిలి వెళ్ళిపోతున్నారంటే ఇక నదికి వరద రావడానికి ఎంతో సమయం పట్టదని సంకేతం. చూస్తుండగానే మెట్ల వరకు ప్రవాహం పెరిగింది. అంత ప్రవాహంలోనూ బతుకువేట సాగించే ఈ మత్స్యకారులను చూస్తే ముచ్చటేస్తుంది, ఒకంత భయం కూడా కలుగుతుంది. చుట్టూ చేరిన నీటితో నీ ఆలయం ద్వీపాన్ని తలపిస్తుంది. మెల్లమెల్లగా ఆలయం చుట్టూ నీరు చేరుతుంది. ఆ నీరు గర్భగుడిలోకి ప్రవేశిస్తుంది. క్షణక్షణానికి పెరిగే ప్రవాహంతో శివలింగం మెల్లగా గంగమ్మ ఒడిలోకి చేరుతుంది. క్రమక్రమంగా ఆలయాన్ని వరద నీరు ముంచెత్తుతుంది. నెమ్మదిగా ఆలయం కృష్ణమ్మ ఒడిలోకి చేరుతుంది. ఒక్కో దశను దాటుకుంటూ గర్భగుడి నుంచి ఆలయ శిఖరం వరకు నీరు చేరుతుంది. దీనితో సంగమేశ్వరుని జలాధివాసం పూర్తవుతుంది. ఆలయ అర్చకుల అంత్యపూజలతో సంగమేశ్వరుడు కృష్ణమ్మ ఒడిలోకి చేరుకుంటాడు. మళ్ళీ దాదాపు 6 నెలల తర్వాత సంగమేశ్వరుడు మనకు దర్శనమిస్తాడు. సంగమేశ్వరుని దర్శనం సకల పాపహరణమని, కష్టాలు తొలగి శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. మీరు చూస్తున్న ఈ దృశ్యాలు 2022 జూలై 14వ తేదీ 12:00 నుంచి 16వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు కనిపించేవి. ఇది 16వ తేదీ సాయంత్రపు దృశ్యం. జాగవేదో